ఫ్రెండ్స్ హాయ్ హలో వెల్కమ్ టు సతీష్ టెక్. ఫ్రెండ్స్ నా వీడియోస్ మీరు ఇక్కడ సో సతీష్ టెక్ టీవీ youtube.com/ సతీష్ టెక్ టీవీ అనే ద్వారా అనడం ద్వారా కూడా మీరు నా ఛానల్లో మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను చెప్పినట్టుగా మన బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలా తెలుసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్. సో చాలామంది చాలా విధాలుగా ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలా తెలుసుకోవాలని చెప్తుంటారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రెండ్స్, ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చాలామంది అవుట్ ఆఫ్ అయిన బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అని చెప్పేసి ఇక్కడ వెళ్ళి డీటెయిల్స్ ఇచ్చి చాలా చాలా లిస్టుకు వెళ్ళి ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో ఇది అంతే కాదు ఫ్రెండ్స్, మీరు మామూలుగా మీరు ఏం చేయండి అంటే మీ ఛానల్లో, సో సారీ మీ గూగుల్లో మీరు ఏం చేయండి అంటే ముందుగా మీరు మీ బ్యాంక్ ఏదో మీకు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఎస్బీఐ అనుకోండి, సపోజ్ ఎస్బీఐ. సో నాది దిల్షుఖ్నగర్ ఫ్రెండ్స్, సో దిల్షుఖ్నగర్ సో ఐఎఫ్ఎస్సి, సో దిల్షుఖ్నగర్ ఐఎఫ్ఎస్సి అని కొట్టేసారు అనుకో ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఐఎఫ్ఎస్సి కోడ్ దిల్షుఖ్నగర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడు నేను ఐఎఫ్ఎస్సి సో ఎస్బీఐ ఫ్రెండ్స్ అది, సో ఎస్బీహెచ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఎస్బీహెచ్ ఫ్రెండ్స్, ఎస్బీహెచ్ మీకు నచ్చిన ఏదైనా సపోజ్ సిద్దిపేట అనుకోండి ఫ్రెండ్స్, సిద్దిపేట. సో సిద్దిపేట కొట్టేస్తే అది చూడొచ్చు ఫ్రెండ్స్, ఐఎఫ్ఎస్సి సిద్దిపేట కోడ్ వచ్చేస్తుంది. సో మీరు ఐఎఫ్ఎస్సి సపోజ్ రాజమండ్రి అని కొట్టేసినా వస్తుంది ఫ్రెండ్స్, రాజమండ్రి కొట్టినా వచ్చేస్తుంది. సో రాజమండ్రి, సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఐఎఫ్ఎస్సి రాజమండ్రి అని కొట్టేసినా మీరు ఇక్కడ చూడొచ్చు ఐఎఫ్ఎస్సి కోడ్ డీటెయిల్స్ రాజమండ్రి. సో రాజమండ్రిలో చాలా బ్యాంకులు ఉంటాయి కాబట్టి మీరు చూడొచ్చు రాజమండ్రి మెయిన్ బ్యాంక్ బ్రాంచ్ ఇక్కడ ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ. సో ఈ విధంగా మీరు మీకు కావాల్సిన ఐఎఫ్ఎస్సి కోడ్ను తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.